భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన పంట పొలాలను గుర్తించి అధికారులు నష్టం అంచనా వేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలేరు రిజర్వాయర్కు సామర్థ్యానికి మించి వర్షపు నీరు చేరడంతో నిన్నటి నుండి ఆ వర్షపు నీటిని ఏలేరు రిజర్వాయర్ కాలువల ద్వారా క్రిందికి వదులుతున్న కారణంగా ఆ నీటి ప్రవాహంతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నందున ఆ ప్రాంతాలను గుర్తించి తిమ్మాపురం, తమ్మవరం, పి వెంకటాపురం, సర్పవరం, కాకినాడ రూరల్ 48వ డివిజన్, మధురానగర్, గోకులం మరియు సాయిధరణి నగర్లను నేడు కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ సందర్శించి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ముంపు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలకు కావలసిన వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉందని ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. మనకు వచ్చేటువంటి రిజర్వాయర్ అది దాని కెపాసిటీ 24.11 టీఎంసీ అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 22.50 రీచ్ అయి ఉంది. కాబట్టి అది కొంచెం ఎప్పుడు వచ్చిన నీరు అప్పుడు వదిలేసి అవసరం ఉంది. అధికారులు చెప్తా ఉన్నారు ఇంట్లో 24,000 క్యూసిక్లు ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సుమారుగా 24 క్యూసిక్లు కూడా వదిలేసే పరిస్థితి ఉంది. ఇప్పటికి ఆల్రెడీ 12,500 క్యూసిక్లు వదలడం జరిగింది. మధ్యలో ఏదో బ్రిడ్జ్లు పడతా ఉన్నారు, బ్రిడ్జ్లు పడతా ఉన్నాయి, ఎక్కడెక్కడ బ్రిడ్జ్లు పడతా పక్క వెళ్తూ ఉన్నాయి. బ్రిడ్జ్లు పడకపోతే మటుకు టెయిల్ ఎండ్ పాయింట్ అయినటువంటి మన కాకినాడ రూరల్ ఇంద్రపాలెం, తిమ్మాపురం, ఈ ప్రాంతాలన్నీ కూడా లోపట్టు ప్రాంతాలు కాబట్టి ఇవన్నీ కొంచెం మోకాళ్ళ వరకు నీరు వచ్చి ప్రమాదం కనపడతా ఉంది. కాబట్టి మన అందరికీ కూడా సామాన్యులకి కూడా భద్రపరచుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ 12,500 క్యూసిక్లు 10 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ వచ్చిన వాటర్ను వచ్చినట్టు వదిలేయాలి, లేకపోతే వదిలేసే పరిస్థితి అయితే 24,000 క్యూసిక్లు వదిలేసి వస్తుంది. అంటే పైన ఇంకా అప్పచాడవరం, మారేడు మిల్లి, ఆ పైన కొండ వాగు ప్రాంతాల్లో పూస్తూ ఉన్నట్టయితే అదిగాక మనకి గొల్లపోలు ఆ ప్రాంతాలకి ఈ సుద్దగడ్డ సుబ్బరాయుడు సాగరు, తమరాజ ట్యాంకుల నుంచి సర్ప్లస్ వాటర్ ఏదైతే వస్తుందో అది కూడా వచ్చి అవకాశం ఉంది. కాబట్టి పెద్దాపురం, దబకాలం నుండి సామలకోట, వీకే రాయపురం, ఇంద్రపాలెం, ఏపిత్రయం, పెక్కవల్లి నుండి జగన్నాథపురం ఒకటే ద్వారా వచ్చి సముద్రంలో కలుస్తాయి. కలిసి చోట కొంచెం లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం అందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే రెవెన్యూ వారు రీఆపరేషన్ చేయడానికి వారంతా సర్వసన్నద్ధంగా ఉన్నారు. గత 2 రోజులుగా కలెక్టర్ గారు ఇదే పని మీద ఉన్నారు, అడ్డు గారు ఇదే పని మీద వెళుతూ ఉన్నారు. అలా ఇటేపు చూస్తే ఎస్ఎంఆర్ నుంచి చూసుకుంటే కోరుగండి, నక్కగండి, పెద్ద ఎరువు, కోనపేట, మూలపేట వద్ద సముద్రం కలుస్తుంది. దాని ఎఫెక్ట్ దాని బ్రాంచ్ కెనాల్ పిఠాపురం బీపీసీ బ్రాంచ్ కెనాల్లో ఎక్కడన్నా ఈ గన్నులు కొట్టిన బాప్త నీరు తగిలితే ఆ నీరు వచ్చి ఇటేపు చిత్రాడేపు నుంచి ఇటేపు వచ్చే కూడా అవకాశం ఉంది. అలాగే టోల్గేట్ దగ్గర హైవేకి జగనన్న కాలనీ దానికి ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం కనపడుతూ ఉంది. అక్కడ పిఠాపురం కాబట్టి ఈ చుట్టుపక్కల పత్తిపాడు, ధర్మవరం, గొల్లపోలు, బీబీసీ కెనాల్ నుంచి న్యాచురల్గా ఏర్పడిన వాగుల నుంచి వచ్చే నీరు ఎటు చూస్తే వాయుగుండం చెప్తూ ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రెవెన్యూ సిబ్బంది వాళ్ళ పని అలాగే చేసుకుంటూ వెళ్తూ ఉంటారు.